हेलो हाय अंडी वेलकम टू माय चैनल कांता किचन एंड विलाग्स। नेनु उल्लिपायल पकोड़ी चेस्तुन्नानु एला चेयालो चूडंडी। उल्लिपायल पकोड़ी कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम। पिंडी शनग पिंडी कारं उप्पु पसुपु अल्लं वेल्लुल्लि पेस्ट उल्लिपायलु ఎలా కలుపుకోవాలో చూద్దామండి। నేను ఉల్లిపాయలు ఫస్ట్ వేస్తున్నానండి। ఇవి కొంచెం ఇలా చేస్తే విడివిడిగా అయితాయి। ఆ తర్వాత మనం పిండిని యాడ్ చేసుకుందాం। పిండి నేను ఈ కప్పు తోటి రెండు తీసుకుంటున్నానండి। ఉల్లిపాయలు ఫస్ట్ ఉల్లిపాయలు వేసిన తర్వాత పిండిని నేను తీసుకుంటున్నాను। ఇది ఇప్పుడు దీంతోకి కావాల్సిన పదార్థాలు కావాల్సినంత ఎంత పడతా చెప్తానండి। నేను దీంతోటి 2 స్పూన్లు తీసుకుంటున్నాను కారము। ఇది ఉప్పు salt వచ్చేసి కారం కంటే కొంచెం తక్కువనే ఇస్తున్నాను। పసుపు కొంచెం ఎక్కువ వేస్తలేను కొంచెం వేస్తాను। అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేస్తున్నాను నేను। ఇప్పుడు వేసినాక వాటర్ వేయకుండానే కొసేపు కలపాలి। కొన్ని వాటర్ ను యాడ్ చేస్తాను। ఎక్కువ వాటర్ వేయొద్దు తగినన్నే వేసుకుందామండి। ఇలా మెత్తగా ఎక్కువ మెత్తగా చేయొద్దు ఇలా గట్టిగా ఉండాలి। ఇలా గట్టిగా ఉండడం వల్ల పకోడీ నూనెలో ఎంపుతుంటే ఇలా గట్టిగా ఉంటది తింటుంటే మంచిగా టేస్టీగా ఉంటదండి। ఎక్కువ వాటర్ ను ఎక్కువ వేసుకోవద్దు। ఇలా కలిపినాక ఒక 10 నిమిషాలు నేను నానబెడతానండి। పెట్టెలో కొసేపు పెడదాము। ఆ లోపు ఆయిల్ ని మనం వేడి చేసుకుందాం। 10 నిమిషాలు అయిందండి। ఆయిల్ కూడా వేడైందేమో చూద్దాము। ఇంకొంచెం సేపు వేడి గాని ఇంకా కాలేదు। ఆయిల్ వేడైంది ఎలా వేయాలో చూడండి। ఇలా ఇలా వేయాలి కొంచెం పైన నుంచి వేయాలి చేతులకు జిత్తింది అనుకో వేడి ఉంటది కదా ఆయిల్। ఇలా కలుపుతుండాలి మెల్లగా కలపాలి। కొంచెం మంచిగా వేపుకోవాలండి।
మంచి కలర్ రావాలి. ఇలా ఎంగిన ఇప్పుడు తీస్తాము. ఆయిల్ మంచిగా వేడైనాక వేయాలండి, మంచిగా వేగుతాయి. ఇలా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలపాలి, ఇలా అనాలి మెల్లగా. ఇలా మంచిగా ఎంగాలి, ఇలా కలర్ మంచిగా వచ్చింది. తింటే బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, వేడి వేడి పకోడి, ఉల్లిపాయ పకోడి మనకు రెడీ అయిందండి. ఎంత బాగా అయింది చూడండి, తింటే మంచిగా ఉంటుందండి. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ ఉల్లిపాయ పకోడి చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఓకే అండి, నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.